ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. మండపేట పట్టణానికి చెందిన కొంతమంది యువతీ యువకులు టీం సురక్షా సంస్థను ఏర్పాటు చేసి తమ టీం సభ్యులతో కలిసి మండపేట పట్టణ ప్రజల ఆరోగ్యవంతులుగా ఉంచడానికి తమ వంతుగా నిరంతర సేవలు చేస్తున్నారు. టీం సురక్షా సభ్యులు దాతల సహకారంతో 20 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని నెల రోజులుగా ఏర్పాటు చేసి అందులో ఉండే కోవిడ్ రోగులకు కావాల్సినవి ఉచితంగా మందులు, పౌష్టికాహారం, భోజనం అందిస్తున్నారు. ఈరోజు కోవిడ్ నుంచి కోలుకున్న 4 రోగులు, కోవిడ్ నుంచి కోలుకొని వెళ్తున్న వారికి మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ చేతుల మీదుగా పండ్లను ఇచ్చి పంపారు. కోలుకున్న కరోనా రోగులు టీం సురక్షా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి సంతోషంగా తమ సొంత ఇంటికి వెళ్లారు. అలాగే కరోనా తగ్గుముఖం పట్టిన కారణంగా ఐసోలేషన్ కేంద్రాన్ని ఈరోజు నుంచి మూసివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణానికి చెందిన టీం సురక్షా సభ్యులు దాతల సహకారంతో చేస్తున్న మరో సేవా కార్యక్రమం పట్టణ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మండపేట ఏడిద రోడ్డులోని వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 20 పడకల కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని నెల రోజుల క్రితం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఇరుకు ఇళ్లలో ఉండే అవకాశం లేని వారికి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండేందుకు మున్సిపల్ కమిషనర్ సూచన మేరకు టీం సురక్షా సభ్యులు ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కరోనా పాజిటివ్ రోగులకు సమయానికి వ్యాయామం చేయించడం, వైద్యుల పర్యవేక్షణలో మందులు ఇవ్వడంతో పాటు భోజనాలు, ఫ్రూట్స్, ఎగ్, డ్రై ఫ్రూట్స్ వసతి సౌకర్యాలు దాతల సహకారంతో ఉచితంగా అందిస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడం వలన ఈ రోజు నుంచి ఐసోలేషన్ కేంద్రాన్ని మూసివేస్తున్నారు. ఇక్కడ ఐసోలేషన్ కేంద్రం నుంచి మండపేట పట్టణానికి, అలాగే తాపేశ్వరం గ్రామానికి చెందిన 4 రోగులు కోలుకొని టీం సురక్షా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి సంతోషంగా తమ సొంత ఇంటికి వెళ్లారు. పాజిటివ్ నుంచి కోలుకున్న కరోనా రోగులకు మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ చేతుల మీదుగా మామిడి పండ్లను టీం సురక్షా సభ్యులు అందజేశారు. కమిషనర్ రామ్ కుమార్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా టీం సురక్షా సభ్యులు మండపేట పట్టణ ప్రజలకు దాతల సహకారంతో టీం సురక్షా సభ్యులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్న కారణంగా ఈ రోజు నుంచి ఐసోలేషన్ ని క్లోజ్ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీం సురక్షా సభ్యులు పాల్గొన్నారు. పరిపాలక సంఘంలో కోవిడ్ దృష్ట్యా మొదటి వేరు నుంచి కూడా టీం సురక్ష ఏర్పడిన కాడి నుంచి మెడికల్ క్యాంపులు, అదేవిధంగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి మెడికల్ కిట్స్, ఇలా వివిధ కార్యక్రమాలు రూపొందించిన టీం సురక్షా సభ్యులు సెకండ్ వేవ్ దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాలు, ఎవరైతే ఇంట్లో సింగిల్ రూమ్తో హోమ్ క్వారంటైన్ ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఫెసిలిటీ కింద ఈ గవర్నమెంట్ హై స్కూల్లో క్వారంటైన్ సెంటర్ అంటే వితౌట్ సింటమ్స్ రైట్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి క్వారంటైన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ 4 రూమ్లో 40 బెడ్లతో ఏర్పాటు చేయడం జరిగిందండి. అంచెలంచెలుగా కూడా డిమాండ్ బట్టి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి. దాంట్లో భాగంగా 40 బెడ్స్ క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 12 మంది పేషెంట్లు కోవిడ్ పేషెంట్లు జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా 15 రోజులు హోమ్ క్వారంటైన్లో ఇక్కడ ఈ క్వారంటైన్ సెంటర్లో వాళ్ళకి మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, అలాగే భోజనం, మెడిసిన్ అన్నీ కూడా టీం సురక్ష సభ్యులే అందుబాటులో అందించారండి. ఇక కోవిడ్ ఉధృతి తగ్గడం వల్ల సెకండ్ వేవ్ కొద్దిగా కేసులు తగ్గుముఖం పట్టిన కారణంగా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా లేకపోవడం వల్ల ప్రజెంట్ ఈ కోవిడ్ సెంటర్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామండి. మళ్ళీ పబ్లిక్ నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ఈ కోవిడ్ సెంటర్ని, క్వారంటైన్ సెంటర్ని టీం సురక్షా సభ్యులు మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇది గమనించి టీం సురక్షా సభ్యులుగా ముందుకు వచ్చి ఈ కష్టకాలంలో మండపేట పురపాలక సంఘం వారు, మండపేట పురపాలక సంఘంలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళ వంతుగా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాలు రూపొందించి చేయడం జరుగుతుందండి. వీళ్ళ సేవల్ని ఇప్పటికీ కూడా మండపేట పురపాలక సంఘం ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. మేము తాపేశ్వరం నుంచి వచ్చామండి. ఈ కరోనా క్వారంటైన్ సెంటర్కి వచ్చామండి. వచ్చిన కాడి నుంచి మా ఈ టీం అంతా మమ్మల్ని బాగానే చూశారండి. పొద్దున సాయంత్రం గుడ్డిచ్చారండి, భోజనం అది పెట్టారండి, మమ్మల్ని బాగా చూశారు. ఏ లోటు లేవంటే డ్రై ఫ్రూట్స్ అది ఇచ్చారండి, సభా చూశారండి. మాకు క్షేమంగా కోలుకొని ఇంటికి వెళ్తున్నాం. మండపేట క్వారంటైన్లోకి వచ్చామండి. కొంచెం ఫాస్ట్ వన్ తేలిందని తేలిందని క్వారంటైన్లోకి వచ్చాం. అన్ని బాగానే చూశారు. ఇక్కడ 15 రోజులు పట్టించున్నాం. శుభ్రంగా చూశారండి, నీట్గా ఉంది అందరూ ఒకటే. అందరికీ థ్యాంక్స్ అండి.